ప్యాలెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే టూరిస్ట్ ప్లేస్ల కంటే కూడా హోటల్స్ మంచి ఎవరైనా ఇంటర్నేషనల్ టూరిస్ట్ దివ్యంగానే ఢిల్లీలో వాళ్ళు ఎట్లా కూడా చూసుకుంటారు ఆ ఫెసిలిటీస్ రాజస్థాన్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఢిల్లీ నుంచి జైపూర్ కానీ మిగిలిన ఉదయపూర్ కానీ రియల్టర్ స్టే చేయడం జరుగుతుంది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 943 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ మంచి అందమైన బీచెస్ ఉన్నాయి తర్వాత ఏమో రివర్స్ కృష్ణా గోదావరి పెన్నా ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ టెంపుల్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ టెంపుల్స్ మనకి చాలా పవర్ఫుల్ టెంపుల్స్ తిరుపతి లార్డ్ బాలాజీ కానీ శ్రీశైల మల్లన్న కానీ మన ఉత్తరాంధ్ర తీసుకుంటే సింహాచలం కానీ అన్నవరం విజయవాడ కనకదుర్గ అంటే టెంపుల్ టూరిజం చేయొచ్చు రివర్ టూరిజం చేయొచ్చు బీచెస్ చేయొచ్చు తర్వాత ఎయిర్పోర్ట్స్ మరి ఒక 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇంకా రేపు నెల్లూరు కూడా మన క్యాబినెట్లో అప్రూవ్ చేసాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక ఎయిర్పోర్ట్ తీసుకోవాలి కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది విశాఖపట్నం ఉంది తిరుపతి ఉంది రాజమండ్రి ఉంది విజయవాడ ఉంది ఇలా అంటే మనం ఇవన్నీ ఉన్నా కూడా టూరిజం పరంగా మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం అని రివ్యూ చేసి ఆలోచన చేస్తే వీళ్ళిద్దరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం టూరిజం పాలసీ తీసాడు అసలు మీరు ఎప్పుడు కమిట్మెంట్ వచ్చిందో ఎందుకని టూరిజం పాలసీ లేదు ఎప్పుడో పాత పాలసీ ఉందో పాత పాలసీ ఇన్వెస్ట్ ఫ్రెండ్లీగా లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా టూరిజం పాలసీ తీసుకొచ్చాం అది టోటల్గా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ అది దురదృష్టపోతు ఏంటంటే ఈ కరోనా ఒకటి మమ్మల్ని కొట్టుకుంది మనందరినీ కూడా మమ్మల్ని కూడా 1.5 ఇయర్ నుంచి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఈ కరోనా వల్ల ఎక్కువ దెబ్బతుంది టూరిజం పరంగా కాదు ఇప్పుడు ఇంకా ఇంకో రకంగా ఉండే టూరిజం మన స్టేట్లో సో మేము ఆలోచన చేసింది ఏంటంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్ హోటల్స్ 5 స్టార్ అబో హోటల్స్ ఇక్కడ లేకపోవడం వల్ల టూరిజం పరంగా మనం అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నాం కాబట్టి తప్పనిసరిగా ముందు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కనెక్టివిటీ పెంచడం దానివల్ల పొటెన్షియాలిటీ పెరుగుతుంది అని మా తర్వాత దిద్దుగా పిలుస్తుంటాం మరి చేయడం కాబట్టి ఈ రకంగా మా ఆలోచనలు ఉంటే వాళ్ళేమో దీన్ని పొలగొట్టేస్తున్నారు పొలగొట్టేస్తున్నారు ఉప్పు ధర కట్టవచ్చు కదా ఇది ఎందుకు అని చేయటం మీరు ఒకటే నా విజ్ఞప్తి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని మాట్లాడుతున్నారు ఈ నాయకులు మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏమైనా వివక్ష చూపించామా ఒక్క నియోజకవర్గం చెప్పండి 175 నియోజకవర్గాల్లో ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ అభిమానులను లేదా ఇంకో పార్టీ అభిమానులను వారు పెన్షన్ తీసేయడం కానీ రేషన్ కార్డు తీసేయడం కానీ ఎలా పట్టా తీసేయడం కానీ జరిగిందా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు మాకు మొన్న కూడా మాకు చెప్పారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు సచివాలయాలకు కూడా వెళ్ళి అవసరమైతే ఏదైనా చిన్న చిన్న ఎలాంటి లోటుపాట్లు ఉంటే వాళ్ళు కింద స్థాయి స్టాఫ్ ఎవరన్నా సరే వివక్ష చూపిస్తున్నా ఎలాంటి అవినీతి ఉన్నా మీరు కూడా చూపించారు మన ఎంఆర్ ఆఫీసులు ఎన్ఆర్ ఆఫీసులో ఏసీబీ రేట్లేని సో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి మన ప్రజలు మన ఓటు వేసినా ఎగిపోయినా వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం అందజేయాలని వారు ఒక మంచి ఆలోచన వెళ్తున్నారు కాబట్టి మొన్న అంతకుముందు మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటు వేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఓట్లేసి మరి ఇచ్చాపురం దగ్గర చిత్తూరు వరకే 12 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటే 12 మున్సిపల్ కార్పొరేషన్ గెలిపించారు అలాగే మున్సిపాలిటీలు ఒక తాడిపెద్ద అన్నీ గెలిపించారు మరి సర్పంచులు కానీ రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ రిజల్ట్ వస్తే అవి కూడా వరుసడే ఉంటాయి 13 జిల్లా పరిషత్ కూడా వస్తాయి అయినా కూడా వీళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలివి లేకుండా ఒకటే పని వాళ్ళకి పొద్దున్న లైసెన్స్ నుంచి ప్రభుత్వమే బురజల్లటం జగన్మోహన్ రెడ్డి గారి మీద దృష్టిపోచారు ఇక్కడ వైజాగ్ వచ్చి విజయసాగర్ మీద దృష్టిపోచారు అసలు విజయసాయి రెడ్డి గారికి కానీ ఈ ప్రాజెక్ట్కి కానీ దీనికి కానీ అసలు 1% కూడా సంబంధం లేదు అది తెలుగు కూడా తెలియదు అసలు దానికి ప్రతిదానికి ఏది ఏదో అంటారు కదా విశాఖపట్నంలో ఏది జరిగినా విజయసాయి రెడ్డి గారు మీద బురజల్లటం జగన్మోహన్ రెడ్డి గారు బురజల్లటం ప్రభుత్వమే బురజల్లటం వాళ్ళు ఇప్పటికైనా కానీ నేను కోరేది ఒకట దయచేసి మీరు అలాంటి దుష్ప్రచారాలు మానుకోకపోతే ఇంకా రేపు రాబోయే రోజుల్లో మీ డిపార్ట్మెంట్ కూడా దొక్కే పరిస్థితి ఉండదు మేము కానీ మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ప్రజలకు ఎప్పుడు కూడా జవాబుదారితనంగా ఉంటాం
అందుకనే ప్రజలు ఒక నమ్మకం ఉంది నాయకుడి మీద, నాయకుడు కూడా ప్రజల పట్ల ఒక రెస్పాన్స్ ఉంది కాబట్టి తప్పనిసరిగా అలా ఇంకొకరు కూడా ఈ మధ్యలో రమ సృష్టించారు. ఏది ఆర్లైన్ రోడ్డు వేస్తున్నారు, అన్నీ కొట్టేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ సంబంధించిన శాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు అందరూ మేము కానీ అధికారులు పదే పదే చెప్తున్నాం, అయ్యా మీరు రోడ్డు వేసినా ఇంకోటి వేసినా ఎక్కువ ప్రజలకు నష్టం జరగకుండా తక్కువగా ప్రజలు సైడ్ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ప్లాట్లు కానీ పోయే విధంగా చేయండి. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూములు కానీ లేకపోతే బీచ్ సైడ్ కానీ ఎక్కువ పెంచండి అని మేము చెప్పడం జరుగుతుంది పదే పదే. దానికి ఒక విమర్శ, మాస్టర్ ప్లాన్ పెడదామంటే అదొక విమర్శ. మరి సరే, ఏదంటారు కదా కాసే చెట్టుకి రాళ్ళేస్తారు, వాళ్ళు ఏం పనిచేయలేదు, ఐదేళ్ళు దోపిడీ అరాచకం ఇవన్నీ చేశారు, వాళ్ళు వాళ్ళు వచ్చి నిధులు చెప్తున్నారు. సో ఎన్ని చేసినా వాళ్ళు ఏదో ఒకటే మమ్మల్ని వాళ్ళు వేస్తానుంటారు, మేము దానికి భయపడము, వెనక్కి వెళ్ళే సమస్య లేదు. అట్ ద సేమ్ టైం ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలు చెప్పారు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ ముందుకు తీసుకెళ్తాం అని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులు కూడా నన్ను చాలామంది ఫోన్లు చేసి అడిగారు. మరి లాస్ట్ వీక్ క్యాబినెట్ మీటింగ్ మీ అందరు చూశారు టీవీలో పేపర్లో సింధు గారు రావటం, విజయవాడ కార్యక్రమాలు కొంచెం బిజీగా ఉండటం వలన కొన్ని నేను సండే మరి ఈ రోజున రాగానే మరి సింహాచలం వచ్చి మీ అందరం కూడా కలుసుకుని ఫస్ట్ మీకు కూడా అసలు క్లారిఫికేషన్ ఉంటే దీని పట్ల మీడియాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి, కొంతమంది కావాలని మనం రోజు దీన్ని ఇష్యూ కొన్ని చేసి చూపిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఒక నిమిషం అయిపోయి నాది అయిపోయినా ఆనందం ఆనందం కొంచెం తొందర నాది అయిపోయి. సో నేను చెప్పేదండి ఫస్ట్. సో కాబట్టి ఏది చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విశాఖను ఇంకా మరింత అభివృద్ధి చేయాలి. ఏది పారిశ్రామికంగా కావచ్చు, లేకపోతే టూరిజం పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు అని. రెండోది దేవుడి దేవల్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ ఈ విశాఖపట్నంలో దీని మీద బతకాల్సిన అవసరం వాళ్ళకి ఏం లేదు. విశాఖపట్నంలో భూముల గురించి కానీ లేదా ఇంకో దాని గురించి కానీ వాళ్ళ స్థాయిలో లేరు. పొద్దున్న లెగిస్తే విజయసాయి రెడ్డి గారు ఏదో చేసేశారు జగన్మోహన్. ఇవాళ వాళ్ళు దేవుడి దేవల్ల వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి ఉన్నతమైన స్థితి, ఆర్థికంగా కానీ రాజకీయంగా అన్ని రకాల ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఇవాళ ఏదో ఇక్కడ అంటారు కదా వీళ్ళ మీద పేదవాళ్ళ మీద పడి బతకాల్సిన అవసరం ఎవరికి లేదు. నేను ఆ రోజు కూడా చెప్పి నేను కూడా చెప్తున్నాను, మరి నేను బీబీలు వరకే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నంతకాలం నేను జిల్లాకి అలా పైన జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఈ మీరు మీ నోటీస్కి వచ్చిన లేదు మరి ప్రెస్ నోటీస్కి ఈ 2.5 సంవత్సరాల్లో మా దృష్టికి వచ్చినటువంటి ఈ భూ కబ్జాలు కానీ మరి ఇలాంటివన్నీ కూడా ఎక్కడికెక్కడ ఎంఆర్ఓ స్థాయిలు కానీ ఆర్డీఓ స్థాయిలు కానీ జిల్లా కలెక్టర్ స్థాయిలు కానీ అన్నింటిలో కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా చాలామంది ఏం చెప్పారు గతంలో 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే వీళ్ళంతా వచ్చేస్తారు రాయలసీమలంతా దోచేస్తారు చెప్పండి, ఒక్కటంటే ఒకటన్నా మీరు ఇలా చేశారని. సో కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను, విజయసాయి గారు పదే పదే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు, విశాఖను అభివృద్ధి చేసి ఒకటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ రోజున మనం తీసుకోండి మీడియా మిత్రులు కానీ మేధావులు కానీ సమాజంలో అందరూ ఆలోచించాల్సింది 13 జిల్లాల్లో రాజధాని అవడానికి కానీ తర్వాత ఒక కాస్ట్ పడిన కల్చర్ ఉన్నటువంటి ఈ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే మీరు చూడండి మహారాష్ట్ర తీసుకోండి ముంబై, తెలంగాణ తీసుకోండి హైదరాబాదు, కర్ణాటక బెంగళూరు, అలా తమిళనాడు చెన్నై, ఒక క్యాపిటల్ ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ ఆదాయం ఎక్కువ రావటం, ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగింది. అలాగా ఉన్న ఫెసిలిటీస్ ఉపయోగించుకుని దీనికి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే జంక్షన్ కానీ మరి రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఎన్నో పరిశ్రమలు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ హైదరాబాద్ తర్వాత ఈవెన్ కమాండ్ సిటీలో కూడా. సో దీనికి మనం కొంచెం పుషింగ్ ఇస్తే రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఈ నగరం బలోపేతం అవుతుంది, దాని ద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. తప్పనిచ్చి విశాఖపట్నం రావాలి ఇక్కడేదో ఇది చేయాలి అనేది వాళ్ళకి ఎవరికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ మా నాయకుడికి కానీ లేదని మళ్ళీ మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా మీ మనందరికి మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఈ రోజున మన పక్క రాష్ట్రం మనం విడిపోయిన తర్వాత హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళని చూసారా మనం నేర్చుకోవాలి. వాళ్ళు రాజకీయంగా ఒకరికొకరు విమర్శించుకున్నారు, పార్టీల పరంగా చాలా గట్టిగా విమర్శించుకున్నారు, చాలా ఇది చేసుకుంటారు, కానీ ఆ హైదరాబాద్ నగరానికి వచ్చినప్పటికీ వాళ్ళు ఎవరో కూడా ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా మీడియా మిత్రులు కానీ లేకపోతే ప్రతిభ రాజకీయ పక్షాలు కానీ ఎవరు విమర్శించారు. కానీ దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఈ అమరావతి మీద ఉన్నటువంటి ప్రేమతోటి విశాఖపట్నం మీద విషం చల్లే కార్యక్రమాన్ని కావాలని పదే పదే
చేస్తున్నారు. దయచేసి మాకు కూడా అమరావతి మీద ప్రేమ ఉంది, అమరావతి మీద మాకు ద్వేషం లేదు. ఆ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు, అమరావతిని శాసనసభ రాజధాని ఉంచుతాం, కర్నూలు న్యాయ రాజధాని ఉంచుతాం, విశాఖనే పరిపాలన రాజధాని చేస్తామని. దయచేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని వర్గాలు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. సో దాన్ని కొంతమంది జీర్ణించుకోలేక వాళ్ళ రాజకీయ మరుగుడు కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని విమర్శించారు, తప్పలేదు పార్టీని కానీ మమ్మల్ని కానీ. కానీ విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా, విశాఖలో ఏదో జరిగిపోతుంది అనే విధంగా ఒక అపోహలో, ఒక అభూత కల్పనలో దయచేసి చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ, మొన్న ఏదో కొంతమంది కుర్రవాళ్ళ మిత్రులు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఏదో కోర్టుకు వెళ్తాం అవసరం లేదు. అంటే ఏంటి, మీకు ఆ విశాఖపట్నంలో ప్రభుత్వం తరఫున ఒక 5-స్టార్ ప్లస్ ఒక రిసార్ట్ వస్తారంటే కోర్టుకు వెళ్తారా? అంటే ప్రైవేట్ ఏదైనా రావచ్చా మీ మీ పార్టీ వాళ్ళు? వాళ్ళు బాగుపడాలి. ప్రభుత్వం తరఫున పెడతాం, విశాఖ నగరం అభివృద్ధి చేస్తుంటే మాత్రం మేము చేయను, కోర్టుకు వెళ్తామంటే వెళ్ళండి మీ ఇష్టం.